हाय फ्रेंड्स इला उन्नारू बागुन्नारा वेलकम टू माय चैनल देवालासिया ब्लॉग्स ईरोजु वच्चेसी नेनु ब्रिंजल करी चेस्तुन्नानु गुत्ति वंकाय चेस्तुन्नानु चूद्दाम पदंडी फ्रेंड्स चूडंडी फ्रेंड्स ब्रिंजल तीसुकुन्नानु वीटिनी मनमु टू कट्स पेट्टुकुंदामु कट चेसुकोनी वाटर लो वेसुकुंदाम ఇలా కట్ చేసుకోవాలి ఇందులో పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవాలి ఇలా ఇలా అన్నీ కట్ చేసి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ తోకలు పెద్దగా ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకుందాము ఇంత పెద్దగా ఉంటే కర్రీలో మరి పెద్దగా కనిపిస్తాయి అందుకని ఈ తోకలు కొంచెం కట్ చేసుకుందాం ఇందులో కొంచెం salt వేసుకుందాము వాటర్ లో లేకపోతే బ్రింజాల్ అనేది బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఉద్దవంకాయ కావాల్సిన పదార్థాలు బ్రింజాల్ ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొబ్బరి నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర గోరగల మసాలా గార్లిక్ జింజర్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం ఫ్రెండ్స్ కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర నువ్వులు మసాలా వెల్లుల్లి ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం దూరగా వేగాలి ఇవన్నీ వేగినాక ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని మిక్సీలో వేసుకుందాం పేస్ట్ని ఇలా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనము బ్రింజాల్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిలీ హీట్ ఎక్కింది ఇప్పుడు బ్రింజాల్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ బాగా వేగేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేగితేనే వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకని ఆనియన్స్ బాగా వేయించుకున్నాము ఆనియన్స్ వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకుందాము పేస్ట్ వేసుకుందాము Thank you.
పేస్ట్ మంచిగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆయిల్లో వేగాక మనము కారము ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇప్పుడు కొంచెం మాత్రమే ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకోవాలి. మళ్ళీ వేసుకుంటే కారం అయిపోతుంది. సాల్ట్ వేసుకుందాము, సాల్ట్ 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకుందాము. చూసారా కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది ఇందులో నుండి. ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా మనము ఇలా కలుపుకుంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అలాగే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా 1-3 మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే బ్రింజాల్స్ వేసుకోవాలి. ఈ బ్రింజాల్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనం కట్ చేసినాం కదా, అందులో లోపలికి బ్రింజాల్ లోపలికి మసాలా అనేది వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. మనకు సరిపడా గ్రేవీ చిక్కగా అనుకుంటే వాటర్ తక్కువ పోసుకోండి, కొంచెం లూజ్గా ఉండాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి ఫ్రెండ్స్. అసలు మాకు గ్రేవీ వద్దు, గట్టిగా కావాలంటే మొత్తానికే వాటర్ పోసుకోకుండా అందులోనే ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత చిక్కగా ఉందో. కొంచెం వాటర్ పోసుకుంటే మనకు ఇది వాటర్ అనేది బాయిల్ అయ్యేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది, కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మనము ఉడికించుకుందాం ఫ్రెండ్స్. బ్రింజాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో, గ్రేవీ కూడా చిక్కగా బాగా వచ్చింది. ఇంకా 2 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తిందాం వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్ మా గుత్తి వంకాయ కర్రీ చూసారు కదా, ఇలా ట్రై చేసి చూడండి బాగా వస్తుంది, మంచిగా బాగుంది టేస్ట్ కూడా.
మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.